అయితే ఈ దినం మనం ఈ స్టడీలోనికి తరగతిలోనికి వెళ్ళే ముందుగా నేను మీకు బైబిల్లో నుండి ఒక వచనాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. రెండు వచనాలను చూద్దాం. చూడండి, మార్కు సువార్త, దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి. చాలు అంతవరకు చాలు. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునడి. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనసులో పండియండి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకునడి. మనం ఏమి వింటున్నామో దాని విషయంలో మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. లూకాస్ వార్త 8:18 మరొక వచనం. లూకాస్ వార్త 8:18. కలిగిన వానికి ఇవ్వబడను, లేని వాణి యొద్ద నుండి తనకు కలిగినదని అనుకున్నది కూడా తీసివేయబడను. కనుక మీరేలాగూ వినుచున్నారో చూచుకునని చెప్పాను. ఆ మాట లాస్ట్ మాట అండర్లైన్ చేయాలి మనం. మీరేలాగూ వినుచున్నారో చూసుకునుడి అనే మాట. మీరేం వినుచున్నారో జాగ్రత్త, మీరేలాగూ వినుచున్నారో కూడా జాగ్రత్త. ఓ మాట ఇలా చెప్పనీయండి, క్రైస్తవ జీవితపు అభివృద్ధి, ఆనందం, ఆశీర్వాదం మనం ఏం వింటున్నామో అనే దాని మీద కంటే కూడా ఎలాగు వింటున్నామో అనేదే చాలా ప్రాముఖ్యం. దాని మీదే ఆధారపడి ఉంటాయి. యేసు ప్రభువారి జీవితంలో కూడా ఆయన జీవిత చరిత్ర మనం చదివి చూస్తున్నప్పుడు ఆయన చెప్పే అద్భుతమైన మాటలు ప్రజలు విన్నారు. కానీ వినే వారిలో ఆ వినే విధానంలో రకాలున్నాయి. వినే విధానంలో రకాలున్నాయి. అందుకే ఆయన ఈ మాట చెప్పాల్సి వచ్చింది, మీరు ఎలాగూ వినుచున్నారో చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టుగా ఒక హెచ్చరిక ఇస్తూ వచ్చారు. సో మనం ఏ విధానంలో వింటున్నామో అవి చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో అక్కడే 8వ అధ్యాయంలో మనం 4 రకాలైన భూములు గురించినటువంటి విషయాలు అక్కడే చెప్తూ మనం ఎలా వినాలో అక్కడే రాయబడింది. లూకాస్ వార్త 8:15. లూకాస్ వార్త 8:15. మంచి నేల నుండి వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అన్నమాట దేవుని వాక్యాన్ని మనం ఎలాగ వినాలి అంటే యోగ్యమైన మంచి మనసుతో దాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి అని దేవుని వాక్యం చెప్తుంది. సో మనం మీరు ఎలాగ వినుచున్నారో చూసుకోండి, జాగ్రత్త వహించండి అని బైబిల్ చెప్తుంటే మనం ఎలాగ వినాలో కూడా బైబిల్ చెప్తుంది, యోగ్యమైన మంచి మనసుతో అని. అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినడం అంటే ఏంటి? ఈ మాట మనసులో పండియాలి మీరు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినడం అంటే మనం ఏం వింటున్నామో దానిలో సంపూర్తిగా నిమగ్నమై. 3 విషయాలుంటాయి. 1, మనం వినే వాక్యం యందు సంపూర్ణంగా నిమగ్నం అవ్వాలి. 2, మనం వినే వాక్యాన్ని ఆలోచిస్తూ వినాలి. వింటున్నప్పుడే మన మనసులో దాన్ని గుర్చిన ఆలోచన రావాలి. జస్ట్ అట్లా కూర్చొని వింటూ రాసుకోవడం కాదు. 1, పూర్తిగా నిమగ్నం అవ్వాలి. 2, ఆలోచిస్తూ వినాలి. 3, ఆచరించటానికి వినాలి. మనం ఏమి వింటున్నామో, మన చెవికి ఏది వినబడుతుందో దాన్ని వెంటనే స్టార్ట్ చేయాలి. రేపు చేద్దాం, ఇప్పుడు కాదులే, వచ్చే సోమవారం నుంచి చూసుకో. అయినా జులైకి వచ్చాంగా, ఇంకెన్నెళ్ళు, 5 నెలలే కదా, జనవరి 1 నుంచి ఇవన్నీ ఆరంభిస్తాను. అలాగా వెంటనే
అవలంబించడానికి, వాటిని పాటించడానికి సంసిద్ధమైన మనసుతో వినాలి. అప్పుడు మనం యోగ్యమైన మంచి మనసుతో వినే వారిమి అవుతాము. గుర్తుందా? ఒకటి, మనం ఏం వింటున్నామో దానిలో సంపూర్తిగా నిమగ్నం అవ్వాలి, వింటుండగానే దాన్ని ఆలోచించాలి. మూడు, ఆచరించడం కొరకై వినాలి. అప్పుడు మనం యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని విన్నవారమవుతాము. ఎవరు యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటారో అక్కడే రాయబడింది వారు ఫలిస్తారు అని. ఆ ఫలింపు 30 అంతలు కాదు, 60 అంతలు కాదు, కానీ నిక్కచ్చిగా 100 అంతల ఫలింపు వారి జీవితాల్లో ఉంటుంది. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడునని, మీరు నా శిష్యులు అవుతారని, ఇందువలనే అనేకులు నన్ను తెలుసుకొని నన్ను మహిమపరుస్తారని యేసు ప్రభువారు చెప్పిన మాటలు మనకి తెలుసు. ఈ కారణం చేత మనం దేవుని వాక్యాన్ని అత్యంత భక్తితో శ్రద్ధతో ఆల్రెడీ వింటున్నాము, అయితే అది చాలదు, మరింత దాన్ని పెంచవలసిన వారమై ఉన్నాం. రైట్, మంచిది. మనం అబ్రహాము జీవితపు ప్రయాణంలో మజిలీలు వింటూ ఉన్నాం. అబ్రహాము మజిలీలు అనే టాపిక్. సో ఇందాక చెప్పినట్లుగా అబ్రహాము ఐగుప్తు నుండి మరల తాను వెళ్ళిన చోటకి బేతేలు హాయికి మధ్య చేరి మొదట ఆయన ఉండిన చోటనే గుడారం వేసుకున్నాడు అని గత వారంలో మనం వింటూ వచ్చాము. సో మరల అక్కడి నుండి ఈ టాపిక్ను మనము కొనసాగిస్తాం. ముందుగా ప్రార్థన చేసుకొని ఈ తరగతిని మనం ప్రార్థనతో ప్రారంభం చేద్దాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మంచి తండ్రి, మీకు కృతజ్ఞతలను చెల్లిస్తూ నాయనా మిమ్మును ఘనపరిచి హెచ్చిస్తున్నాం. మా మంచి దేవ, మా ఆయుష్కాలాన్ని మీరు పెంచి మరి మీ సన్నిధిలోకి ఇట్లాగున రాగలిగిన ఈ కృప మీరు మాకు అనుగ్రహించినందుకు వందనస్థలము. ఈ ఉదయకాలం మరి మేము ఎలాగు వినాలో, ఏం వింటున్నామో జాగ్రత్త వహించమని కొంత మీరు మాకు హెచ్చరికనిచ్చినందుకు కృతజ్ఞతలు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వినగలిగిన కృపను మీరు మాకు ఇచ్చారు, అయితే దాన్ని మరింతగా పెంచుకునడానికి సహాయం దయచేయండి. మేమేం వింటున్నామో ఆ విషయాలపై పూర్తి నిమగ్నత ఉంచడానికి, వాటిని గురించి ఆలోచించడానికి, ప్రభువా వాటిని మా జీవితాలలో అన్వయించుకొని ఆచరించడానికి మీ పరిశుద్ధాత్మ మాకు సమృద్ధిగా సహాయం చేస్తుంటుండగా మేము సఫలమవుదు మా యొక్క. ఆ మాటల్ని నిత్యముగా మేము అంగీకరించి ఆచరిస్తూ ఆస్వాదించుదాక. మీరే సహాయం చేయండి. జాయిన్ అయిన బిడ్డలందరిని బట్టి వందనాలు. జాయిన్ అవ్వవలసిన వారికి కూడా కావలసిన చక్కని వెసులుబాటునివ్వండి. మేమందరం అబ్రహాము మజిలీలు నేర్చుకుంటూ మా విశ్వాస జీవిత ప్రయాణాన్ని కూడా మా ముందు ఉన్నటువంటి భక్తుల ప్రోత్సాహంతో యేసు వైపు చూస్తూ ముందుకు సాగడానికి కృపనివ్వండి. మీకే మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని ఘనపరిచి హెచ్చిస్తూ మరి నాయన మాకున్నటువంటి ఈ యంత్రాలు నెట్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించి మా మంచి రక్షకుడు గొప్ప దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి స్తుతించి కీర్తిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం అబ్రహాము మజిలీలు ఈ టాపిక్ ని వింటూ వస్తున్నాము గత కొద్ది వారాల నుండి. ఈ టాపిక్ ని మరలా ఈరోజు కొనసాగిస్తాం. సో వచనాన్ని చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం. దిగి అక్కడ ఆయన
యెరూషలేముకు దక్షిణంగా 20 మైళ్ళ దూరంలో ఉన్న ఈ హెబ్రోన్ గురించే బైబిల్లో ఎక్కువగా వ్రాయబడింది. మనం కూడా ఈ దీని గురించే విషయాలను నేర్చుకోబోతున్నాం. సో ఈ పట్టణం చాలా పురాతనమైన పట్టణం. చదవండి ఆ వచనాన్ని, సంఖ్యాకాండం 13:22. సంఖ్యాకాండం 13:22. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ ఇస్సాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట ఉన్నది. ఆ మాట అది మమ్రే ఎదుట ఉన్నది అనే మాట. అది మమ్రే ఎదుట ఉన్నది. ఇప్పుడు ఆది కాండం 13:18 చదువుదాం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని, ఈ మాట అండర్లైన్ చేయండి, మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనంలో చేరను. మక్ఫెలా గుహ ఎక్కడుంది? మమ్రే ఎదుట ఉంది. ఇక్కడ హెబ్రోనుకు వచ్చాడు ఆయన. హెబ్రోనుకు వచ్చి మమ్రే దగ్గర తన గుడారం వేసినట్లుగా చూస్తాం. సో ఈ వచనాలను బట్టి మక్ఫెలా గుహ కూడా హెబ్రోనుకి దగ్గరలోనే, లేదా ఆ ప్రాంతం ఆనుకునే మక్ఫెలా గుహ కూడా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటండి మక్ఫెలా గుహ ఉన్న ప్రత్యేకత అని అంటామేమో, అబ్రహాం కుటుంబీకుల సమాధి స్థలాలు, వారి డెడ్ బాడీస్, లేకపోతే వారిని అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలి బైబిల్ గ్రంథంలో మక్ఫెలాకు వచ్చేలా చాలా ప్రాంత ప్రత్యేకత ఉంది. అందులో ఇస్రాయేలీయులకి సమాధులు ఉండే ప్రాంతం, సమాధి స్థలం వారికి చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అందుకే పిల్లలు చనిపోయే ముందే చివరికి ఎవరు చెప్పి చనిపోయేవాడు, నన్ను కూడా నాకుల స్థలం దగ్గరే మాచి అని. అందుకే కదా యాకోబు చనిపోయేటప్పుడు యోసేపు దగ్గర తీసుకుంటాడు, నన్ను ఇక్కడ పక్కటేమో కనానులోకి వెళ్ళి నా తండ్రి అయినటువంటి అబ్రహాము కొన్నటువంటి ఆ పొలంలోని మక్ఫెల గుహలో నన్ను సమాధి చేయి అని చెప్తూ అబ్రహాము అక్కడే ఉన్నాడు, శారాను అక్కడే పెట్టాము, ఇస్సాకు రెక్క అక్కడే ఉన్నారు, లేకపోతే సమాధి చేశాను, నన్ను కూడా అక్కడికే తీసుకుని వెళ్ళు కుమారుడా అని యోసేపుతో ఆయన ప్రమాణం చేసుకుని చేయించాడు అని అంటే వారి జీవితంలో ఈ మక్ఫెల గుహ యొక్క సమాధి స్థలం యొక్క ప్రాముఖ్యత ఎంత శ్రేష్టమైందో. హెబ్రోను గురించి మనం నేర్చుకుంటున్నాము. ఈ ప్రాంతం మంచిగా పేరెన్నిక కలిగింది. అదేమో ఇద్దరు వ్యక్తులు పెద్దగా మనకి మన దృష్టిలో పడరు. ఆశీర్వ ప్రాంతంలో ఉన్నటువంటి హెబ్రోను కూడా మనల్ని ఇంత పెద్దగా దాని గురించి రాలేదు. కానీ యూదా ప్రాంతంలో ఉన్న ఈ హెబ్రోను అని పిలువబడిన హెబ్రోను గురించి మనం బైబిల్లో చాలా విశేషమైన విషయాలు ఉన్నాయి, విస్తారమైన విషయాలు కూడా ఉన్నాయి, విశేషమైన విషయాలు ఉన్నాయి,
విస్తారమైన విషయాలు కూడా ఉన్నాయి. సో దీన్ని మనం ఈరోజు అబ్రహాము మహిళలు ఈ టాపిక్ లో వినబోతున్నాం. కొన్ని విషయాలు చేద్దాం. రైట్, ముందుకు వెళ్దాం. అబ్రహాము గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము తన టెంట్ తీసి ఆయన హెబ్రోన్ దగ్గరకు వచ్చి అక్కడ తన గుడారం వేసుకున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రభునందు ప్రియులారా, మనందరికి తెలిసిన విషయం ఏది? హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. హెబ్రోను అనగా సహవాసం అని అర్థం. హెబ్రోను అంటే గమనించాలి అంటే అప్పటి వరకు అబ్రహాము దేవుని సహవాసంలో లేడనా? లేదు లేదు, అబ్రహాముకి సహవాసం ఉంది. అయితే ఇక్కడ నుండి అబ్రహాము జీవితం మరొక స్టెప్ తీసుకుంటుంది. మరొక మాట చెప్పాలంటే మరొక టర్న్ తీసుకుంటుంది, క్షేమకరమైన టర్న్ అని చెప్పాలి. దీన్ని మన జీవితంలో కూడా ఆ టర్నింగ్ అవసరం. సాఫీగా హైవేలో వెళ్ళిపోయినట్లుగా మన జీవితపు ప్రయాణం వెళ్ళదు. మన జీవితపు ప్రయాణంలో ఎన్నో మలుపులు ఉంటాయి, ఎన్నో టర్నింగ్లు ఉంటాయి. అయితే ఎన్ని టర్నింగ్లు ఉన్నా ఎప్పుడో టర్నింగ్ మన జీవితానికి ఖచ్చితంగా అవసరం, ఖచ్చితంగా అవసరం. ఇందాక స్టార్టింగ్ లో నేను మీకు విషయం చెప్పాను. స్టార్టింగ్ లోనే అబ్రహాము ఇప్పటికి వరకు హెబ్రోనుకు వచ్చేంత వరకు అతని జీవితం స్థిరంగా లేదు, సంచారకుడుగా ఉన్నాడు, అస్థిరంగా తిరుగుతూ వచ్చాడు. ఎక్కడ సరిగా ఆయన స్టాండర్డ్ గా ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఏ ఊర్లో కూడా మక్ఫెలా గుహలో అతని కుమారులగు ఇసాకును ఇస్మాయేలును అతనిని పాతి పెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. ఆ మాట, అది మమ్రే ఎదుట ఉన్నది. ఆయన స్టాండర్డ్ గా ఉన్నటువంటి దాఖలాలు లేవు. ఏ ఊర్లో కూడా కొన్ని సంవత్సరాలు ఆయన నివాసం ఉండలేదు. ఆ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియని అగోచరమైన పరిస్థితి. గానీ ఎప్పుడైతే ఆయన హెబ్రోనుకు వచ్చాడో, సహవాసంలోనికి వచ్చాడో, ఇక స్థిరపడడం ఆరంభమైంది. ఈ మాట మన అన్వయానికి ఎట్లా చెప్పుకోవాలి? మనం ఎప్పుడైతే సహవాసంలోనికి వస్తామో, సహవాసంలో సభ్యులం అవుతామో, మన జీవితం స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. మనం దేవుని చేత స్థిరపరచబడతాం, స్థిరులుగా ఉంటాం. అంతే, అబ్రహాము కూడా గుడారం తీసి హెబ్రోన్లో అనగా సహవాసంలోనికి ఆయన వచ్చాడు. ఇంతకీ ఎవరి సహవాసంలోనికి వచ్చాడు? రెండు విషయాలను ఈ భాగంలో మనం నేర్చుకుంటాం. ఒకటి, ఆయన దేవునితో సహవాసంలోనికి వచ్చి ఆ సహవాసాన్ని మరింతగా పెంచుతూ వెళ్ళడాన్ని హెబ్రోన్ సూచిస్తా ఉంది. దేవునితో అబ్రహాము సహవాసము చేస్తున్నాడు. నన్ను ఈ మాట చెప్పనీయాలి ప్రియులారా, అబ్రహాము ఎక్కడ ఉన్నా తన నోటిలో దేవుని గూర్చిన మాట ఉంటుంది. దేవుని మాటలు, దేవుని విషయాలు అబ్రహాము ప్రస్తావన జరుగుతూ ఉండేది. అందుకే నేను మీకు ఒక తరగతిలో చెప్పాను, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఆయన ఫస్ట్ చేసే పని ఏమిటంటే బలిపీఠం నిర్మాణం చేయడం. అక్కడ కూడా అదే చేశాడు ఆయన. 18వ వచనంలో హెబ్రోనుకు వచ్చాడు, బలిపీఠాన్ని కట్టినట్లుగా మనము చూస్తాం. సో ఈ బలిపీఠం కట్టినప్పుడల్లా ఆ ప్రాంతం వాళ్ళకి అదొక అద్భుతం, అదొక ఆశ్చర్యం. అదేమంటే పీఠమే ఉంది కానీ పీఠం మీద విగ్రహం లేదు. ఏం అబ్రహాం ఆపేసినట్టున్నావు? మీ దేవుడు నిర్మాణం చేయలేదేంటి? దేవుడు బొమ్మ పెట్టలేదు ఏంటంటే నా దేవునికి బొమ్మ ఉండదు అయ్యా, మీటింగ్ అవుతుంది, నా దేవుడు విగ్రహం ఉండదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు, ఇట్లాగే ఉంటాడని చెప్పదే. కానీ ఆయన ఉన్నాడు, ఆయన నాతో మాట్లాడతాడు అని దేవునితో అబ్రహాము మాట్లాడే విధానాన్ని ప్రజలకు చెప్తూ ఉండేవాడు. దేవునితో తాను చేస్తున్నటువంటి సహవాసపు విషయాలు ప్రజలకు వివరిస్తే వాళ్ళు విస్తుపోయేవాళ్ళు కాబోలు. ఇదేంటి వచ్చినటువంటి ఈ హెబ్రీడు ఏదేదో మాట్లాడుతున్నాడు మనకు అర్థం కాకుండా అని. కానీ అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు. ఆయన ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలన్నా ఆ బలిపీఠం దగ్గరికి చేరి వచ్చి మాట్లాడే తన దేవునితో, మహిమ గల తన దేవునితో, తనని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చిన తన దేవునితో ఆయన సహవాసము చేస్తూ ఉండేవాడు.
ప్రియులారా, సహవాసము అంటే కలిసి వసించడం అని అర్థం, కలిసి జీవించడం అని అర్థం. నిజమే, గమనించాలి, దేవుడు పరమందు ఉన్నాడు, అబ్రహాము భూమి మీద ఉన్నాడు. అద్భుతమైన విషయం ఏమిటంటే వీరిద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. అబ్రహాము దేవునితో కలిసి నివాసం ఉంటున్నాడు, దేవునితో సహవాసంలో ఉన్నాడు, దేవునితో నివసిస్తూ ఉన్నాడు. దేవుడు దూరంగా ఉంటున్నాడు అని ప్రజలు అనుకున్నారు, కానీ అబ్రహాం భావనలో ఆయన నాతోనే ఉన్నాడు, నేను ఆయనతోనే ఉన్నాను, మేము సహవాసం చేస్తున్నాం అనే భావన అబ్రహాం మనసులో ఉండేది. ఇలాంటి మనసే మనం కలిగి ఉండాలి. నేను దేవునితో సహవాసంలో ఉన్నాను, దేవుడే నాకు స్నేహితుడు, ఆయన సహవాసంలోనికే నేను పిలువబడ్డాను అని నిక్కచ్చిగా మనం ఎరగవలసిన వారమై ఉన్నాం. అబ్రహాము దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. ఎట్లా? నిదర్శనం ఏంటి చూడండి, 13వ వచనం మరొకసారి చదువుదాం. 13వ వచనం, సారీ 13వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. చాలన్నా, థ్యాంక్ యూ. ఈ 18వ వచనంలో ఆసక్తి కలిగినటువంటి ఒక మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, అప్పుడు అబ్రాము తన గుడారము తీసి అనే మాట. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి, ఎప్పుడు? అప్పుడు. అప్పుడు అంటే అర్థమేంటి? పై వచనాల్లో ఉందా మాట. పై వచనాల్లో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముతో మాట్లాడుతూ వస్తారు. అబ్రహాముతో మాట్లాడటం 14వ వచనం నుంచి ఆ మాట ఉంటుంది. లోతు అప్పుడే అబ్రహామును విడిచి వెళ్ళిపోయాడు. యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యి ఆయన అంటాడు, నీ దిక్కులు చూడు, దక్షిణపు తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, పడమర ఉత్తర తట్టును చూడు, నీవు సంచరించే ఈ భూమిని నేను నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పాడు. నువ్వు సంచరించు, ఈ దేశంలో సంచరించు, ఈ ప్రాంతంలో సంచరించు, నేను నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్తే వెంటనే అబ్రహాము తన టెంట్ తీసి బయలుదేరినట్లుగా మనము చూస్తాం. ఇందాకే మనం విన్నాం ప్రియులారా, ఇందాకే ఒక మాట విన్నాం, మనం దేవునికి వెంటనే విధేయత చూపించాలి. అబ్రహాములో ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఇదే. మరొక మాట ఇట్లా చెప్పనియండి, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని ఎవరైతే చెప్తారో వారిలో కనబడే ఒక నిదర్శనమైన లక్షణం ఏమిటంటే, ఎవరు దేవునితో సహవాసం చేస్తారో వారు దేవుని మాటని ఇమిడియట్గా వింటారు. దానికి వాయిదా పద్ధతులు ఉండవు, తర్వాత అనే ఉండవు. ఎప్పుడు దేవుడు చెప్తాడో అప్పుడు స్టార్ట్ అవుతారంతే. ఈ విషయం అబ్రహాము జీవితంలో చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. అబ్రహాము నేను చూపించి దేశానికి బయలుదేరు అంటే ఇంటికి వచ్చాడు, తల్లిదండ్రులకు చెప్పాడు, భార్యకు చెప్పాడు, బయలుదేరి వచ్చేసాడు. ఆయన ఇక్కడ కూడా అంతే, ఈ దేశంలో సంచరించు. 17వ వచనం, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు ఆ మాట, అప్పుడు దేవుడు చెప్పాడు, చెప్పినప్పుడు వెంటనే అబ్రాము తన గుడారాన్ని తీసినట్లుగా చూస్తాం. అప్పుడు అనే మాట చాలా బరువైన మాట అక్కడ. అప్పుడు దేవుడు చెప్పాడు, వెంటనే ఆయన ఆ పని చేస్తూ వచ్చాడు. అంతేకాదు, అబ్రహాము జీవితంలో ఈ విషయాన్ని మనం చాలాసార్లు చూస్తాం. 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 17:23. అందరూ బైబిల్స్ ఓపెన్ చేశారా? చేసామన్న వాళ్ళు ఒకసారి స్పందించి చెప్పండి అన్న, ఓపెన్ చేసామని. చేసామండి, చేసామండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఒక్కళ్ళే వినబడ్డారు? రైట్, 2, 2, 2 మిగతా వారు కూడా స్పందించాలి.
రైట్ నా, ఇప్పుడు చదువుదాం. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారిని అందరినీ తన వెండితో కొనబడిన వారిని అందరినీ అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను. సో 17 అధ్యాయంలో మనకు తెలుసు దేవుడు సున్నతి సంస్కారాన్ని ఇచ్చాడు అబ్రహాముకి. నీ కుమారుల్లో నీ దాసుల్లో కనబడిన ప్రతి వారిలో ప్రతి పురుషుడు ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలి అని చెప్పి వెళ్ళాడు ఆయన. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? అట్లాగే ప్రభువా, ఖచ్చితంగా నువ్వు చెప్పావు చేస్తామని రేపు ఉదయాన్నే లేచి ఈ పని చేస్తామంటాం. కానీ అబ్రహాం అట్లా కాదు. అక్కడ రాయబడిన మాట చూడండి, 23 వచనంలో ఆ దినమందే దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, అదే రోజు ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే అందరిని పిలిచి ఆ రెండబ్బాయి వరుసగా నిలబడన్నాను అన్నాడు. అత్తే ఆ దినమందే ఆయన తన వారందరికీ సున్నతి చేశాడు. ఎంత విధేయత! అవును ప్రియులారా, దేవునితో సహవాసం మనం చేస్తున్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు దేవునికి విధేయత చూపిస్తారంతే, దేవుడు చెప్పిన మాటకి. సున్నతి చేయించుకోవటం అనేది ఏం చిన్న విషయమా? అప్పుడే ఆ దినమందే అబ్రహాము ఆ పనిని ఆరంభించాడు. ఇక్కడ కూడా 13:18 కూడా దేవుడు సంచరించు అని చెప్పిన వెంటనే అబ్రహాము అప్పుడు తన గుడారము తీసి, చెప్పండి టెంట్ తీయడం అనేది సులభమైన విషయం కాదు. నన్ను ఈ మాట అడగనియాలి. అప్పుడప్పుడు ఉద్యోగస్తులకి కానీ లేకపోతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, మరొక మాట అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు ఇల్లు మారడం సులభమా కష్టమా? భలే కష్టమైన విషయం అది. మాటి మాటికి కొన్నిసార్లు ఇల్లు మారాల్సి వస్తుంది చూడండి, అది ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అన్నీ సర్దుకోవడం, తీసుకపోవడం, మళ్ళీ అక్కడ సర్దుకోవడం, సో ఇల్లు మారడం అంటే భలే ఇబ్బందికరమైన పరిస్థితి. అబ్రహాము తన గుడారాన్ని తీసి హెబ్రోన్లో వేసేసాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు సంచరించు అని అన్నాడు. అక్కడి నుంచి సంచరించి హెబ్రోనుకు వచ్చి ఆయన తన గుడారాన్ని వేస్తున్నాడు. సరే, గుడారం అంటే సింపుల్గా ఉంటుందా? అబ్రహాము ఇంట్లో అప్పటికే చాలా మంది, 14 చూస్తాం 318 పుట్టి పెంచబడినటువంటి వారు ఉన్నారు. చాలా ఎక్కువ జనం. నేను మీకు చెప్పుంటాను, అబ్రహాము యొక్క ఆస్తిని ఆ రోజుల్లో కిలోమీటర్ల పొడవులో కూల్చేవారట. 2 కిలోమీటర్ల పొడవు. ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తే 2 కిలోమీటర్ల పొడవు అబ్రహాము ఆస్తే ఉంటుంది. అంత ఆస్తి ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా తీసుకొని ఆయన బయలుదేరి హెబ్రోనుకు రావాలి దేవుడు చెప్పిన మాట కోసం. ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను, ఇది అంత ఏళ్ళే కానీ సంచరించాలంతే కదా, నేను పోయి సంచరించొస్తాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పలేదు ఆయన. అవును, దేవునితో సహవాసం చేసే వ్యక్తి దేవునికి ఇమీడియట్లీగా విధేయత చూపిస్తాడు ఆయన. అబ్రహాం అదే చేశాడు. అదే చేసి వెంటనే అప్పుడు అబ్రహాము తన గుడారాన్ని తీసి హెబ్రోనుకు మార్చినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు. కానీ 13 మనం చదివితే, 13 కాదు, లోతు చరిత్ర చూసినప్పుడు లోతు దేవునితో సహవాసం చేయలేదు. ఎందుకని? మనం ఈ మాటను చూడొచ్చు, అబ్రహాం పశువుల కాపర్లకి లోతు పశువుల కాపర్లకి కొంత గొడవ వచ్చింది అని గత క్లాసులో విన్నాం. దాని తర్వాత అబ్రహాము చాలా హుందాగా మర్యాదగా మనం కలిసి ఉండలేము, దయచేసి నన్ను విడిచిపెట్టి వేరుగా ఉండు అంటే, లోతు తన ఎన్నికను తానే ఎన్నుకున్నాడు. 10వ వచనంలో ఆ మాట ఉంది, 13:10 లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. ఆయనే చూచుకున్నాడు, ఆయనే ఎన్నుకున్నాడు, ఆయనే గుడారం కూడా వేశాడు. 12వ వచనంలో ఆ మాట రాయబడింది, లోతు తానే చూచాడు, తానే ఎన్నుకున్నాడు, తానే ఏర్పరచుకొని కోరుకొని గుడారం ఆయనే వేసుకున్నాడు.
తన ఇష్టానుసారంగా, ఇక దేవునితో కానీ లేకపోతే ఏంటి పెదనానా అబ్రహా నానా నన్ను ఎక్కడ ఉండమంటావు, ఆ మాట కూడా నువ్వే చెప్పు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను, కానీ ఎక్కడికి వెళ్ళమంటావు ఒక సలహా చెప్తే నేను ఆ సలహా ఫాలో అవుతాను. ఇట్లాంటి సలహాలు ఏమీ లోతు జీవితంలో లేవు. ఎందుకంటే లోతు తానకై తానే చూసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన గుడారాన్ని ఆయనే వేసుకున్నాడు. ఇక సహవాసం అనే మాట లోతు జీవితంలో కనబడదు. అయితే అబ్రహాము అట్లాంటి వ్యక్తి కాదు ప్రియులారా, అబ్రహాము అట్లాంటి వ్యక్తి కాదు. అబ్రహాము దేవుని మాట విన్నాడు, తన గుడారాన్ని తీసి ఆయన సంచరిస్తూ హెబ్రోనుకు వచ్చి అక్కడ తన బలిపీఠం కట్టి గుడారాన్ని వేసుకున్నట్లుగా, నివాసం ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. కనుక అబ్రహాము దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తి. ఈ మాట చెప్పనీయండి, నన్ను కొంచెం ఈ మాట అండర్లైన్ చేసుకొని రాసుకోండి. దేవునికి విధేయత చూపని ఏ వ్యక్తి అయినా సరే నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అంటే అది పెద్ద అబద్ధం. దేవునితో సహవాసం చేసే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా దేవునికి విధేయత చూపిస్తాడు. ఇదే దేవునితో సహవాసానికి నిదర్శనం. దేవునితో సహవాసానికి నిదర్శనం ఏమిటంటే ఆయనకి విధేయత చూపించడమే ఆయన మాటకు. అబ్రహాము ఇమిడియట్లీగా యుద్ధ ప్రతిపాదికన విధేయత చూపించేటువంటి వాడు. ఆయన అప్పుడే దేవుని మాటకు విధేయత చూపిస్తాడు, ఆ దినమందే విధేయత చూపిస్తాడు, ఇక వెనకాడడు దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో. మరి నన్ను ఇట్లా అడగనియండి, మరి మనం దేవునితో సహవాసం చేస్తున్నాం, వెల్ వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే మన విధేయత స్థాయి ఎక్కడ ఉంది? విధేయత శాతం మనలో ఎంత ఉంది? మనం ఏ విషయాల్లో దేవునికి విధేయత చూపిస్తున్నాము? అనుకూల విషయంలోనైనా ప్రతికూల విషయంలో కూడానా, మనకి ఇష్టంగా ఉన్న విషయాలలోనా లేదా మనకి కష్టంగా అనిపించే విషయాల్లో కూడా విధేయత చూపిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోదగిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది. అబ్రాము హెబ్రోన్లో నివాసం ఉన్నాడు. హెబ్రోన్ అంటే సహవాసం. అతడు దేవుని సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి. అందుకు నిదర్శనం వెంటనే ఆయన తన గుడారాన్ని తీసి హెబ్రోనికి మార్చడం. రెండవది, అబ్రాము దేవునితో సహవాసం మాత్రమే కాదు దేవుని మనిషితో కూడా సహవాసం చేస్తున్నాడు. దేవుని మనిషితో 14వ అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. ఇందాక 13-18వ వచనం, ఇది 14-18వ వచనం. అబ్రాము దేవుని మనిషితో సహవాసం చేస్తున్నాడు. ఒకసారి చదువుదాం మరియు వచనాన్ని. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అంత అద్భుతమైన వచనం ఇది. అబ్రాము దేవునితో మాత్రమే సహవాసం కాదు దేవుని మనిషితో కూడా సహవాసం చేస్తున్నాడు. మెల్కీసెదకు గురించి మనకు కొన్ని విషయాలు తెలుసు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మార్మిక వ్యక్తి. షాలేముకు రాజు అబ్రహం అప్పుడే యుద్ధానికి వెళ్ళొచ్చాడు. యుద్ధానికి వెళ్ళి రావడంతోనే మెల్కీసెదకు వచ్చి రొట్టెను ద్రాక్ష రసాన్ని అబ్రహాంకు తీసుకుని వచ్చాడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన దేవుని యాజకుడు అని రాయబడింది. అబ్రహాముని మెల్కీసెదకు ఆశీర్వదించాడు, దేవుని పేరట ఆశీర్వదించాడు. దేవుడు శత్రువుల మీద ఇచ్చినటువంటి ఆ జయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అబ్రహామును ఆశీర్వదించాడు. సో అక్కడ రాయబడిన మాటలు కొంచెమే, కానీ ఆ మాటలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే అబ్రహాము దేవుని మనిషితో సహవాసంలో ఉన్నాడు, దేవుని బిడ్డలతో దైవజనులతో సహవాసం కలిగి ఉన్నాడు అని మనం నేర్చుకోవచ్చు. సో అందుకే అబ్రహాము కోసం మెల్కీసెదకు తీసుకుని వచ్చాడు రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకుని వచ్చాడు 18వ వచనంలో. అయితే 20వ వచనంలో ఈ మాట రాయబడింది చూడండి, అబ్రహాము
శ్రేష్టమైన వాటిలో పది వంతును మెల్కీసెదకుకు ఇచ్చాడు అనే మాట. మెల్కీసెదకు అబ్రహాము కోసం రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుని రాగా అబ్రహాము మెల్కీసెదకుకు 10వ వంతు ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడు? హెబ్రీ పత్రిక 7:4 ఉంటుంది, చూడండి ఒకసారి ఆ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 7:4. ఇతడెంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఆ మాట, శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. శ్రేష్టమైనవి ఏవేవోగా ఉన్న వాటిలోనే ఏవి శ్రేష్టమైనవో వాటిని అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగముగా 10వ వంతు ఇవ్వడం మనము చూడవచ్చు. సో ఈ వచనాలు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే, ఆయన దేవుని మనిషితో కూడా సహవాసం చేస్తున్న వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. దేవునితో సహవాసం, దేవుని మనుషులతో సహవాసం, అంటే విశ్వాసితో సహవాసం అనివ్వండి, సేవకులతో సహవాసం అనివ్వండి, ఆత్మీయులతో సహవాసం అనివ్వండి. అబ్రహాము ఇట్టి సహవాసాన్ని కలిగి ఉన్నాడు హెబ్రోన్లో. అయితే మన సహవాసం ఎవరితో? దేవునితోనేనా? దేవుని పిల్లలతోనేనా? దైవజనులతోనేనా? ఆత్మీయులతోనేనా? మనల్ని మనం పరిశీలన చేసుకోవలసిన ఒక ప్రత్యేకమైన అంశం, మన సహవాసం ఎవరితో ఉందో మనమే పరిశీలన చేసుకొని జవాబు చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. అబ్రహాం అయితే దేవునితో సహవాసంలో ఉన్నాడు హెబ్రోన్లో, దేవుని మనిషితో కూడా సహవాసం, అంటే దైవజనులు అన్నాం, ఆత్మీయులు అన్నాం, వారితో సహవాసంలో ఉన్నాడు. తత్ఫలితం చూడండి, దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి, దేవుని పిల్లలతో సహవాసం ఒక వ్యక్తి కలిగి ఉంటే ఆ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? నెంబర్ 1, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే దైవజనులతో సహవాసం చేస్తారో, దేవుని పిల్లలతో సహవాసం చేస్తారో, వారు తమ కుటుంబ బాధ్యతల్లో ఎప్పటికీ నిర్లక్ష్యంగా ఉండరు. ఇంకా కుటుంబ బాధ్యతల కొరకు ఎలాంటి పోరాటమైనా చేయడానికి వాళ్ళు సన్నద్ధులే. వాళ్ళు తమ బాధ్యతను పక్కవడానికి అప్పచెప్పరు, తప్పించుకోరు. కాడిని కింద పడవేయటము, పక్కన వాళ్ళకి అప్పగించి వేరుగా వెళ్ళిపోవడము చేయరు. కుటుంబ బాధ్యతల్ని వారు తప్పనిసరిగా నెరవేరుస్తారు. ప్రియులారా, అది దేవునితో సహవాసం చేసే ప్రతి వ్యక్తి, దేవుని పిల్లలతో ఆత్మీయులతో సహవాసంలో ఉన్నవారు కుటుంబ బాధ్యతలను విస్మరించరు. హానోకు దగ్గర మనం ఇదే మాటను చూస్తాం. ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు గురించి చెప్పబడిన మాటల్లో ఒక మాటను మనం చూడవచ్చు. 22వ వచనం, 5:22. ఆదికాండం 5:22. హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. రైట్, ఈ వచనం మనకేం చెప్తుంది? హనోకు దేవునితో సహవాసం చేస్తూనే కుమారులను కుమార్తెలను కనెను అనే మాట మనకేమర్థం ఇస్తుంది అంటే, కుటుంబ బాధ్యతలను, కుటుంబ విషయాలను ఆయన విడిచిపెట్టలేదు, ఖచ్చితంగా చేశాడు. అబ్రహాం కూడా అంటే, అబ్రహాం దేవునితో సహవాసంలో ఉన్నట్టు దేవుని పిల్లలతో సహవాసంలో ఉండగా ఆ ఫలితం కుటుంబ బాధ్యతలను ఆయన విస్మరించలేదు, కుటుంబ బాధ్యతల కొరకు ఆయన పోరాటము చేయవలసి వచ్చింది.
ఆదికాండం 14వ అధ్యాయం అంతటిలో అబ్రహాము చేసిన యుద్ధం, అబ్రహాము చేసిన పోరాటాన్ని మనం చూస్తాం లోతు కోసం. ఏం జరిగింది 14వ అధ్యాయంలో? రాజులు, కొద్దిమంది రాజులు బయలుదేరి వచ్చారు. 4 రాజులు వచ్చి ఆ యుద్ధానికి వచ్చి ఆ యుద్ధంలో జయించి సుదోమ ప్రాంతాన్ని కూడా దోచుకుని పోయారు. సుదోమ ప్రాంతంలో కాపురమున్న లోతును కూడా వారు పట్టుకుని పోయారు. ఆస్తిని, పిల్లల్ని, భార్యని అందరినీ తీసుకుని పోయారు. ఎవరో తప్పించుకున్న ఒక వ్యక్తి పరిగెడుతూ వచ్చి అబ్రహాము చెప్పాడు, అయ్యా నీ తమ్ముడు అయినటువంటి లోతు చెరపట్టబడ్డాడు, పలానోళ్ళు వచ్చి తీసుకుని పోయారు అని చెప్పాడు. అవునా, ఇప్పుడు నేనేం చేయాలి? సరేలే, చేసేదే ఉంది, వాడి కర్మ. నేను చెప్పిన మాట వినలేదు, అప్పుడు వాడే కోరుకున్నాడు, నేనేం చేస్తాను అనే ఇత్యాది వివరణ విశ్లేషణ అబ్రహాం చేయలేదు. ఇంకొకళ్ళు అయితే ఏరు కోరుకున్నాడండి ఆ ప్రాంతాన్ని, ఏం చేస్తాం, తను చేసుకుందే తన తల మీదకి వచ్చింది, ఎవరు తీసుకుని గోతిలో వాళ్లే పడతారు, ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదని పెద్దలు చెబుతారు కదండి. అబ్రహాం లోతుకు కూడా అట్లాగే జరిగింది అని విడిచిపెట్టేవాళ్ళేమో, కానీ అబ్రహాం అట్లా విడిచిపెట్టలేదు ప్రియులారా. తన కుమారుడైనటువంటి లోతు కొరకు ఆయన సాహసమే చేశాడు, ఆయన యుద్ధమే చేశాడు. గమనించాలి, ఇప్పటికి అబ్రహాము వయసు సుమారుగా 85 సంవత్సరాల పైమాటే అని చెప్పొచ్చు. 85 సంవత్సరాల పైమాటే. హెబ్రోన్కి వచ్చాడు కదా, 10 సంవత్సరాల ఆయన సంచార జీవితం అయిపోయింది. 75లో వచ్చాడు, 10 సంవత్సరాలు అయిపోయింది, 85 చిల్లర అబ్రహాం వయసు. ఆ వయసులో ఆయన లోతు కొరకు పోరాటానికి, యుద్ధానికి వెళ్ళడం మనం చూస్తాం. అంటే కుటుంబ బాధ్యతల్ని ఆయన ఏమాత్రం విస్మరించే స్థితిలో లేడు. ఎందుకు అంటే దేవునితో సహవాసంలో ఆయన ఉన్నాడు గనక. రెండవది, ఎవరైతే దేవునితోనూ దేవుని పిల్లలతోనూ సహవాసం కలిగి ఉంటారో వారు తమ పొరుగు వారితో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. అది సత్సంబంధాలు. సంబంధాలు కలిగి ఉండడం వేరు, సత్సంబంధాలు కలిగి ఉండడం వేరు. దేవునికి అనుకూలమైన సంబంధాలు అబ్రహాము కలిగి ఉన్నాడు ప్రియులారా. ఒకసారి ఆ వచనం చదువుదాం, 14:13 ఆదికాండం 14:13 వచనం. తప్పించుకున్న యొక్కడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునే వారు. ఆ మాట గమనించాలి, అక్కడ 3 పేర్లు రాయబడ్డాయి, ఎష్కోలు, ఆనేరు, మమ్రే. వీళ్ళ 3 అన్నదమ్ములు, ఎష్కోలు, ఆనేరు, మమ్రే అనే 3 అన్నదమ్ములు. వీరితో అబ్రహాము నిబంధన చేసుకున్నాడు, లేకపోతే వీళ్ళ 3 అబ్రహాము నిబంధనలో ఉన్నారు, నిబంధనలో. అయితే అబ్రహాముకి ఇవి 3 ఉన్న సంబంధం ఎంత చక్కని సంబంధమో, ఎంత సత్సంబంధం అని చెప్పాలి. ఎంత చక్కని సంబంధం అంటే, అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు పట్టబడ్డాడు అని విని అబ్రహాముకు తప్పదు యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే వీళ్ళ 3 కూడా అబ్రహాముతో పాటు తమ పనివారిని తీసుకుని యుద్ధానికి బయలుదేరారు. ప్రియులారా, నేను గత క్లాసులో చెప్పాను, మనం ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళుంటే పెళ్ళుందండి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం, భోజనాలండి వెళ్తున్నాం అంటే ఎవరైనా వస్తారు. ఏమంటే యుద్ధానికి వెళ్తున్నాం, ఎవరైనా వస్తారా మాతో పాటు అంటే ఎంతమంది వస్తారు చెప్పండి మన పొరుగోళ్ళు యుద్ధానికి అంటే? ఎవర్రా, భోజనాలకు ఎవరైనా వస్తారండి, పెళ్ళిళ్ళకో, ఫంక్షన్స్కో, వీటికి ఎవరైనా రావచ్చు, కానీ యుద్ధానికి ఎవరు వెళ్తారు? అబ్రహాముతో పాటు వీళ్ళ 3 కూడా యుద్ధానికి వెళ్ళినట్లుగా మనము చూడొచ్చు. వీళ్ళ 3 యుద్ధానికి బయలుదేరారు. చూడండి ఆ వచనం కూడా రాయబడింది, 24వ వచనం, ఆదికాండం 14:24. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా
వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అని వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకున్న నిమ్మని సొదొమ రాజుతో చెప్పెను. చూసారా ఈ మాట ఇక్కడ అర్థమవుతుంది మనకు. అబ్రహాముతో పాటు యుద్ధానికి, లోతును విడిపించడానికి అబ్రహాముతో పాటు, అబ్రహాం పనివారితో పాటు వీరు ముగ్గురు కూడా వెళ్ళారు. వీరు ముగ్గురు కూడా. అందుకే సొదొమ రాజుతో ఆయన చెప్తున్నాడు, నేను ఒక్క నూలు పోగు కూడా తీసుకోను, నేనే అబ్రహామును గొప్ప చేశానని నువ్వు చెప్పకూడదు. దేవునికి రావాల్సిన మహిమ నువ్వు దొంగిలించడానికి నేను అవకాశం ఇయ్యను. కానీ నాతో పాటు యుద్ధానికి వచ్చారు ఈ ముగ్గురు, వీళ్ళకి ఏ భాగం రావాలో వాళ్ళు మాత్రం తీసుకొని ఇయ్యమని చెప్పి అబ్రహాము సొదొమ రాజు చేసినటువంటి ఇచ్చిన ఆఫర్ని సున్నితంగా తిరస్కరించాడు. వారు మాత్రం వారు తీసుకోవాల్సినవి, ఈ ముగ్గురు తీసుకోవాల్సినవి తీసుకున్నారు. సో ఈ భాగం మనకు నేర్పే సత్యము, వారితో అబ్రహాము ఎంత చక్కని సత్సంబంధము కలిగి ఉన్నాడో మరలా గమనించండి. వీరు కనాను ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు. కనానీయులు చాలా భయంకరమైన వారే, కానీ అబ్రహాము వీళ్ళ మధ్య నివసిస్తున్నప్పుడు అబ్రహాము జీవితపు ప్రభావం వీళ్ళ ముగ్గురు మీద పడింది. అంటే ఈ మాట చెప్తున్నప్పుడు అబ్రహాము భయంకరమైన కనానీయులతో సహవాసం చేశాడని చెప్తున్నారు కదా, మనం కూడా చేయొచ్చా? అది కాదు విషయం ఇక్కడ. అబ్రహాము వారి మధ్య నివాసం ఉండగా అబ్రహాము జీవిత శైలి వారి మీద ఎనలేని ప్రభావాన్ని చూపింది. ఆ కారణం చేత అబ్రహాము వారితో నిబంధన చేసుకొని వారిరు మధ్య నిబంధన కలిగి ఉండి వారి మధ్య చక్కని సత్సంబంధాలు కలిగి ఉన్నట్లుగా మనము గుర్తించవచ్చు. సో ఎందుకని ఇదంతా అంటే, అబ్రహాము దేవునితోనూ దేవునితోనూ సహవాసం చేసేవాడు గనక. గమనించాలి ప్రభునందు ప్రియమైన సోదరి సహోదరులారా, అబ్రహాము చక్కని సహవాసం కలిగిన వాడు. అందుకే కుటుంబ బాధ్యతల్ని విస్మరించలేదు, ఆ యుద్ధానికైనా సిద్ధపడ్డాడు, పొరుగు వారితో కూడా చక్కని సంబంధాలు కలిగి ఉండేవాడు. సో వీళ్ళ ముగ్గురు ఎష్కోలు, ఆనేరు, మమ్రే అనేవాళ్ళు. గమనించాలి, ఎష్కోలు అంటే పండ్ల గెల లేదా ద్రాక్ష సమూహము అని అర్థం. ఎష్కోలు అనగా పండ్ల గెల లేదా ద్రాక్ష సమూహము అని అర్థం. పండ్ల గెల, ద్రాక్ష సమూహం అని. రెండు, ఆనేరు. ఆనేరు అంటే వాటర్ఫాల్ అనమాట, కొండ కాలువ అని పిలుస్తారు. వాటర్ఫాల్ మనకు తెలుసు, ఆనేరు అంటే వాటర్ఫాల్ అని అర్థం. సో ఇదే పేరుతో ఇంకొక ఊరు కూడా ఉంది. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 6:70 ఆ ఊరుంది. ఆనేరు అనే వ్యక్తి ఉన్నాడు, ఊరు కూడా ఉంది. మూడో వ్యక్తి పేరు మమ్రే. మమ్రే మమ్రే అంటే సింధూర వృక్షము అని అర్థం, ఓక్ ట్రీ అని అర్థం. సో వీళ్ళ ముగ్గురితో అబ్రహాము చక్కని సంబంధాలు కలిగి ఉన్నాడు. అంటే ఈ మాట ఇట్లా చెప్పనీయండి, ఎవరైతే దేవునితోనూ దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటారో వాళ్ళ జీవితం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఎలాగా? ద్రాక్ష పండ్ల గెలవలే, ద్రాక్షల సమూహం వలె వారి జీవితం ఫలించడానికి సిద్ధమవుతుంది. దేవునితో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే. రెండు, వాళ్ళు ఫలించి అట్లాగే ఉండిపోరు, ఆ ఫలింపు వాటర్ఫాల్ వల్లే ప్రవహిస్తుంది. అనేకులకు ఆశీర్వాదకరంగా ఆస్వాదించడానికి కారణమవుతుంది. ఆ ఫలింపు అనేకులను ఆకర్షిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. వారు ఫలిస్తారు, ఆ ఫలింపు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. మూడవది, ఒకవేళ మమ్రే ఓకు వృక్షం అన్నాం కదూ, ఇది చాలా ప్రాముఖ్యం. సో దీని గురించి కొంత సమాచారం, నేను తెలుసుకున్న సమాచారాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఓకు ట్రీ, ఆ తోట గురించి యుద్ధానికి వెళ్ళారన్న విషయం ఇందాక మనం విన్నాము. సో
పోయినసారి కూడా నేను మీకు ఈ మాటలు చెప్తూ వచ్చాను. సింధూర వృక్షము అది ఎట్లాంటిదో మనం విన్నాం. అబ్రహాము హెబ్రోనుకు వచ్చి సింధూర వృక్షవనంలో దిగి అక్కడ బలిపీఠం కట్టి నివాసం ఉన్నాడు అని విన్నాను. సో ఈ ఓక్ ట్రీస్, సింధూర వృక్షాల కలప చాలా బలమైంది. సో 10 ఉపయోగాలు ఈ సింధూర వృక్షం వల్ల ఉన్నాయి. 1, దాని కలప మంచి బలమైంది కనుక మన్నికకు, ఫర్నిచర్ తయారీకి బాగా ఉపయోగించేవారు. 2, ఈ కలప మంచి ఇంధనం. సింధూర వృక్షపు కలప మంచి ఇంధనం, కట్టెలకి అంటే వంట చెరుకు ఉపయోగించేవారు, బొగ్గుకి ఉపయోగించేవారు. 3, ఏమిటంటే కొన్నిసార్లు మీట్ని మనం అక్కడక్కడ చూస్తాం, పుల్లలకి తగిలించి కాలుస్తారు, చూశారు? సో అట్లా ఆ మాంసాన్ని కాల్చడానికి ఉపయోగించే పుల్లలుగా కూడా ఈ సింధూర వృక్షపు పుల్లల్ని, ఈ కలపను వాడేవారు. 3, దీని ఫ్రూట్స్ మనుషులు తినడానికి, వన్యప్రాణులు తినడానికి చక్కని పోషకాహారంగా దీని ఫ్రూట్స్ ఉండేవి. 4, దీంతో సిరా తయారు చేసేవాళ్ళు, దీని బెరడుతో ఆకులతో సిరాను తయారు చేసేవారు. సో ఈ బెరడు ఆకులు వైద్యంలో ఉపయోగపడేవి. చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి వైద్యంగా ఈ ఆకులను ఉపయోగించేవారు. సో దీని నుంచి తీసినటువంటి రంగును అద్దకాలకు ఉపయోగించేవారు. అద్దకాలు సహజ రంగుగా, అద్దకాలుగా ఉపయోగించేవారు. ఏదైనా వస్త్రాల రంగు మార్చాలంటే ఈ రంగును తీసి ఆ వస్త్రాలకు అప్లై చేసేవారు. అద్దకం అంటాం కదా, అట్లాగున. 7, ఈ చెట్టు నీడకి చాలా వన్యప్రాణులు వచ్చి నివాసం ఉండేవి. చూడడానికి ఈ ప్రాంతం చాలా అందంగా ఆ చెట్ల వలన కనపడుతూ ఉండేది. ఆ చెట్ల నీడన కొన్ని జంతువులు నివాసం ఉండి చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. 8, ఈ చెట్టు వేళ్ళు వలన ఆ ప్రాంతం స్థిరంగా ఉంటుంది. మంచి వర్షం వస్తే ఆ ప్రాంతం కోసుకొనిపోదు. ఆ ప్రకృతి లేకపోతే ఆ భూమి కోసుకొని పోకుండా, కొట్టుకొని పోకుండా ఈ చెట్లు ఆ దాన్ని నిరోధించేవి, కోతని నిరోధించి భూమి మంచిగా ఉంచడానికి సహాయపడేవి. 9, ఈ ప్రాంతం మంచి ఆశ్రయంగా చెట్లకి, జంతువులకి, వాటి నీడను విశ్రమించే ఆశ్రయంగా ఇవి ఉండేవి. సో దీనివల్ల చాలా ప్రాముఖ్యత, ప్రయోజనం చాలానే ఉంది అని చెప్పవచ్చు. సో ఈ మాటలు ఎందుకు చెప్తున్నామంటే, అబ్రహాము హెబ్రోన్లో నివాసం ఉన్నాడు, అది కూడా సింధూర వృక్ష వనంలో. దేవునితోనూ, దేవుని పిల్లలతోనూ సహవాసం కలిగి ఉన్నటువంటి అబ్రహాము మంచి ఫలింపు ఫలించడానికి స్టార్ట్ అయింది. ఆ ఫలింపు కొండల కాలువలాగా, వాటర్ఫాల్ లాగా అనేకుల్ని ఆకర్షించింది. ఆ కారణం చేతే ఈ 3 అన్నదమ్ములు ఆకర్షించబడి అబ్రహాముతో నిబంధన చేసుకున్నారు. అయితే అబ్రహాము జీవితం ఆయన సింధూర వృక్షవనంలో నివసించినట్లుగానే ఉంది. ఈ వృక్షాలు మానవ జాతికి ఉపయోగం, పర్యావరణానికి ఉపయోగం, భూమికి కూడా ఉపయోగమే. అలాగే అబ్రహాము జీవితం కూడా మనుషులందరికీ ప్రయోజనం, వాతావరణానికి ప్రయోజనం, భూమి అంతటికీ అబ్రహాము మంచి ప్రయోజకుడు అయ్యాడు. ఎందుకని, అతడు దేవునితో సహవాసములో ఉన్న వ్యక్తి, హెబ్రోన్లో నివాసం ఉండేవాడు. ప్రియులారా, ఎవరు దేవునితోనూ, దేవుని పిల్లలతో, సేవకులతో సహవాసం కలిగి ఉంటారో వారి జీవితం అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారి ద్వారా వాతావరణానికి ఏ ముప్పు కలగదు. వారు పర్యావరణాన్ని కూడా పట్టించుకుంటారు, భూమిని కూడా బాగా పట్టించుకుంటారు. అందుకే కదా దేవుని పిల్లలందరూ, అంతెందుకు మిషనరీలు మన దేశానికి వచ్చినప్పుడు వారు కేవలం
బోధ మీదే, సువార్త మీదే దృష్టి ఉంచడం కాదు, ప్రజల మీద దృష్టి నిలిపారు. ప్రజల ఆచార వ్యవహారాల మీద దృష్టి నిలిపారు. వారి విద్య మీద దృష్టి నిలిపారు. సాంఘిక దురాచారాల మీద దృష్టి నిలిపారు. ఆ ప్రాంతం మీద దృష్టి నిలిపారు. ఆ ప్రాంత ప్రయోజనాల కొరకు తమను తాము కరిగించుకున్నారు. తమకున్న వాటిని కోల్పోయారు. కొన్నిసార్లు తమ వారినే వారు కోల్పోయారు. అయినప్పటికీ అనేకుల ప్రయోజనం కొరకు, ఆ ప్రాంత ప్రయోజనం కొరకు వారు కొవ్వొత్తిలాగా కరిగిపోయారు. అబ్రహాము కూడా అలాంటి వ్యక్తే. ఎందుకని? అబ్రహాముకి దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు, నిన్ను బట్టి భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి నీ యందు అని అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనుసరించి అబ్రహాము సింధూర వృక్ష వనంలో కాపురం అన్నాడు. సింధూర వృక్షాలు అందరికీ అన్నిటికీ ఉపయోగపడినట్లుగానే అబ్రహాము జీవితం కూడా అందరికీ ప్రయోజనకరమైనది, అందరికీ ఉపయోగకరమైంది. చివరిలో నన్ను ఈ మాట అడిగి ఈ భాగాన్ని ముగించనివ్వండి. మరి దేవుడు మన జీవితాన్ని కూడా అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి అని ఆశిస్తున్నాడు. మనుషులకు, జీవాలకు, ప్రాంతానికి, పర్యావరణానికి ప్రయోజనకరంగా ఉండాలి, ప్రభువుకి మహిమకరంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆశ ఆలోచన. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేద్దాం. మనం ఇతరులకు ప్రయోజనకరంగానే ఉన్నామా? ప్రభువుకి మహిమకరంగానే ఉన్నామా? ఆలోచించేయాలి. అబ్రహాము జీవితం అందరికీ ప్రయోజనకరం, వాటింటికంటే మించి ఆయన ఎవరితో సహవాసం చేస్తున్నాడో వారికి, దేవునికి మహిమకరంగా అబ్రహాము జీవితం ఉండింది. అబ్రహాము ఎక్కడ ఉన్నా అబ్రహాము దేవుడు ప్రకటించబడ్డాడు. ప్రజల ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. మరి నీ సంగతి ఏంటి? మన సంగతి ఎలా ఉందో, మనం హెబ్రోన్లో ఉన్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. ఓ చక్కని తీర్మానంతో ముందుకి సాగుతాము. అటు కృప దేవా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటలతో ముగిద్దాం. సమయాన్ని రాజేష్ బ్రదర్ కప్ప చెప్తున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన సన్నిధిని మనతో ఉంచి శ్రేష్టమైనటువంటి విషయాలు, దేవుడు మనతో మాట్లాడిన విధానమును బట్టి, లోతైనటువంటి విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విధానం బట్టి ప్రభు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఒకసారి అందరూ అడ్మిట్ చేసి ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 విధబడిన దేవుని మాటలను బట్టి మీలో ప్రేరేపిస్తున్నారు. నా వాయిస్ వినిపిస్తుందా అండి? బ్రేక్ అవుతుందా? ఓకే, విత్తబడిన దేవుని యొక్క మాటలను బట్టి మీలో ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ఏదైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో ఆ కోణాలను బట్టి ప్రేరేపింపబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. మహాపరిశుద్ర దయగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి అనలేని స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి 5వ తారీఖు ఉదయ కాలంలో ప్రభు, ఈ యొక్క జూలై మాసంలో ప్రభు, అబ్రహాము యొక్క జీవితం గురించి మాకు గొప్ప పాఠములు, ఆత్మీయ పాఠములు, ఆత్మీయ మర్మములను, దేశముల ప్రభు, పట్టణముల కోసం, గ్రామముల కోసము, పేర్ల కోసం మీరు మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. అవి మా హృదయంలో గుర్తు అర్థం చేసుకుని ప్రభా దాన్ని మరలా మేము ఇతరులకు ప్రబోధించడానికి తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దాసుల్లో ఉన్నటువంటి ప్రభా, ఉన్నటువంటి ప్రభా ఆత్మీయ మాటలు మాతో వినిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను బహుబలముగా దాసుని వారుకోండి.
ప్రభా జూమ్లో సిద్ధమయ్య యొక్క గూగుల్ మీట్లో ఎంతమంది అయితే పాల్గొన్నారో వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాక్యం మా వినికుడిలో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింప చేయండి. ఇప్పుడు చదివినవన్నీ రాసుకున్నాం, ఆ రాసుకున్నవన్నీ మళ్ళీ ఒకసారి నెమరు వేయడానికి, మరి ఒకసారి మళ్ళీ పఠించడానికి, ధ్యానం చేయడానికి నీ కృప సహాయం దయచి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉన్నటువంటి సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, వారందరి విషయం వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అందరు కూడా ప్రభా నాయన నీ వాక్యం శ్రద్ధగా విని దాని ద్వారా మేలు పొందడానికి, దాని ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నా ప్రభా అబ్రహాం జీవిత చరిత్ర కోసం మాతో మాట్లాడిన విధాన్ని బట్టి నా ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, సింధూర వృక్షం కోసం అంబరే అనే దాని కోసం ప్రభా నీ స్తోత్రం నాయన. అనేక విషయాలు మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నేను ఎస్కోలు మమరే ఈటీవీ కోసం మాట్లాడిన విధాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మేము డిలే చేయకుండా నీ మాటలకు మేము లోబడితే అబ్రహాము దీవించినట్టే మమ్మల్ని దీవించగలవు. నాయతా అనేక మజిలీలో అని తిరిగారు తండ్రి, నీ స్తోత్రాలు ఆయన. ఇసుకుదొర లేకుండా నా తండ్రి నీ మాట వినేవాడిగా లోబడేవాడిగా ఆయన ఉన్నారు. ఆ విధంగా మేము ఉండే భాగ్యం మాకు దయచేయమని, నా తండ్రి మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన నీ కుమారుడైన యేసు క్రీస్తు కొన్ని పాదాలు బట్టి మిక్కిలి విని ఎమ్మతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.